హలో అండి వెల్కమ్ టు గీతికా న్యాచురల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు రెసిపీ పన్నీర్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఆనియన్స్ టమాటా సాల్ట్ కారం జీలకర్ర ఆవాలు నూనె పన్నీర్ పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు గరం మసాలా ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ముందుగా పన్నీర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని మనం చేతోటి ఇలా స్మాష్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి ఫైన్ పౌడర్లా చేసుకోకూడదు ఇలా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా చిన్న చిన్న పీసెస్గా ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇలా కలుపుకున్న తర్వాత చిన్న టిప్ చెప్తాను చూడండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను ఇది ఎక్కువ పులుపు ఉండకూడదు సో చిన్న టమాటా అయితే సరిపోతుంది మీడియం సైజులోది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట చూసారు కదా టమాటా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ శాతం కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టుకుంటే ఈ కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది అలానే ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని తీసేసేయండి చూశారు కదా బాగా ఫ్రై అయినట్టుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి లాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా పన్నీరుకి పడుతుంది చూడండి బాగా వేగిపోతుంది పన్నీర్ కూడా ఆల్మోస్ట్ మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి దీ చపాతీలో కానివ్వండి లేదా రోటీస్ లేదంటే రైస్లోకి అయినా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ